నేను మీకు ఒక దృష్టాంతం చెప్పాలంటే, మహానుభావుడు తులసీదాస్ గారు, ఆయన భార్య ఉండేవారు మహాందగత్య అని చెప్తారు, లోయి ఆవిడ పేరు. ఒకనకొకప్పుడు తులసీదాస్ గారు ఇంటికి అతిథులు వచ్చారని గబగబా వెళ్ళి వాళ్ళని భోజనానికి రమ్మన్నారు. వాళ్ళందరూ వచ్చారు, ఇంట్లో బియ్యపు గింజ లేదు. పాపం ఆ లోయి పక్కనున్న వర్తకుడి దగ్గరికి వెళ్ళి అప్పు ఇమ్మని అడిగింది, ఏం పెట్టి తీరుస్తావు అని అడిగాడు. ఎప్పటికో అప్పటికి తీరుస్తాం, అతిథులు వచ్చారు నా కోసం, భర్త కోసం కాదు, ఆ వచ్చిన అతిథుల కోసం. నా భర్త మాటిచ్చాడు అన్నం పెడతానని, అందుకని సరుకులు అప్పిమ్మంది. ఆయన నవ్వి అన్నాడు, నువ్వు నాకు పొందు సుఖాన్ని ఇస్తే నేను నీకు సరుకులు ఇస్తాను, నేటి రాత్రి నా కోరిక తీరుస్తావా అన్నాడు. భర్త మాట నిలబడాలి, మహాత్ములకి అన్నం పెట్టాలని, ఆయన మాట పోకూడదని సరేనని సరుకులు తెచ్చింది. వచ్చిన అతిథులకు అన్నం పెట్టేశారు. వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు, నామదేవు వంటి మహానుభావులు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వెళ్ళి దిగబెట్టి వచ్చేసారు తులసీదాస్ గారు. వచ్చేసిన తరువాత పాపం భార్య ఏడుస్తూ చెప్పింది, నేను ఇటువంటి మాట ఇచ్చాను మీరు ఇచ్చిన మాట నిలబడ్డం కోసం. ఆయన అన్నాడు తులసీదాస్ గారు, ఏడుస్తావే, సప్తధాతువులతో నిర్మింపబడింది చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. దీనికి 9 కన్నాలు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారము, మూత్రద్వారము. ఇందులో 10 వాయువులు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు. అటువంటి రొంపి కంపు తొట్టి దీన్ని కాసేపు ఆయన శరీరం పక్కన చేరిస్తే ఇంత ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి సరుకులు ఇచ్చాడా? ఎంత తక్కువకి ఎంత పుణ్యం ఇచ్చాడు. ఆయనకి నమస్కారం. బయట వర్షం పడుతోంది, వర్షంలో తడిసి విడితే ఆయనకి ఇబ్బంది, గొడుగు పట్టి తీసుకెడతానని తీసుకెళ్ళాడు. రామనామం చెప్తూ బయట నించున్నాడు. లోయి తలుపు కొట్టింది, అవతల ఆయన తలుపు తీశాడు. ఇంత రాత్రి వర్షంలో ఎలా వచ్చావన్నాడు. నా భర్త గొడుగు పట్టి తెచ్చాడని. మీ భర్తకి ఎందుకు వచ్చావో తెలుసా అన్నాడు. తెలిసి ఆయనే తీసుకొచ్చారు, ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి నువ్వు ఉపకారం చేశావని నా భర్త అన్నాడని. నిజమా అని బయటికి వచ్చి చూశాడు. రామనామం చెప్తూ రమించిపోతున్నాడు తులసీదాస్ గారు. ఒక్కసారి ఆయన వంక ఇలా చూశాడంతే, చూసి చూడడం ఏమిటి, ఆ దివ్యమైనటువంటి ఆ భగవన్ భక్తుడి వంక చూసేటప్పటికీ ఆయన సత్వగుణం, ఆయన నిత్యతృప్తి, ఆయన గుండెల్లో గుడి కట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తున్న తీరుకి ఆయన్ని చూడగానే ఆయన ఎక్కడా, నేనెక్కడా, అది బ్రతుకంటే నా బ్రతుకు బ్రతుకే అనిపించింది. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నా వ్యాపారం అంతా మూసేస్తున్నాను, నా అన్నీ దానం చేస్తాను, నన్ను శిష్యుణ్ణి చేసుకోండి, మీ వెంట వచ్చేస్తున్నానని మారిపోయాడు. ఒక్క మహాత్ముడి దర్శనం అంత మారుస్తుంది. అందుకే లోకంలో ఏం చెప్తారంటే, ఏదైనా దొరుకుతుందేమో కానీ మహాత్ముడి యొక్క దర్శనం దొరకదు. దొరికిన ఆయన గడప దాటి ఇంటికి రావడం అసలు సాధ్యం కాదు, అంత తేలిక విషయం కాదు. వచ్చినా ఆయన ఇంత పదార్థం తినడం, మంచినీళ్ళు తాగడం సంభవం కాదు. నిజంగా అలా భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతుడు ఎవరైనా ఇంటికి వస్తే ఈశ్వరుడు పరవశించిపోతాడ, వాడు వచ్చాడు రా ఇంటికి అని. అందుకని గంగాభ శుంభుసేవనం సతాం సంగో. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, చజదుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురుపుణ్య మహోరాత్రం స్మరనిత్యం అనిత్యతాం. మర్చిపోవద్ది 4 మాటలు. ఏవి? త్యజ దుర్జన సంసర్గం, దుర్మార్గులతోటి సహవాసము వద్దు, విడిచిపెట్టే ప్రయత్నపూర్వకంగా, పాడైపోతావు లేకపోతే. త్యజన దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం, ఏది ఏమైపోని సాధు పురుషులతోటి సహవాసం మాత్రం విడిచిపెట్టకు. కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అని చూడకు, పుణ్యం చేసేసేయి, ఎందుకంటే మళ్ళీ శరీరం ఉంటుందని నమ్మకం లేదు. కురుపుణ్య మహోరాత్రం స్మరణిత్యం అనిత్యతాం, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఆలోచిస్తుండే ఇప్పుడు, ఈ 4 మర్చిపోకు అని సత్పురుషుల యొక్క గొప్పతనం ఎక్కడుంటుందో చెప్తారు. గంగా తాపం, గంగా పాపం, శశి తాపం, దైన్యం కల్పతరుస్తథ, పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ శ్లోకాన్ని. పాపములు పోవాలంటే గంగానదిలో స్నానం చేస్తారు. గంగా పాపం, తాపం పోవాలంటే చంద్రబింబం వంక చూసి వెన్నెల్లో కూర్చుంటారు. శశి తాపం, దీనత్వం పోవాలంటే
నాకు ఇది లేదు అన్న భావన పోవాలంటే కల్పవృక్షం యొక్క అనుగ్రహం ఉండాలి. దైన్యం కల్పతరుస్తథా. కానీ పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం, ఒక్క మహాత్ముడి వంక ఇలా రెండు కళ్ళెత్తి చూస్తే చాలు, ఆయన కదిలి విడుతున్న గంగానది ఆయన వంక ఇలా చూస్తే చాలు. అందుకే శివమహాపురాణంలో ఒక మాట చెప్తారు, మహాపురుషుడైనటువంటి వాడు పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు పూజ చేసుకోగానే బయటికి వస్తుండగా ఎవరైనా చూస్తే ఆ రోజున వాడు త్రివేణి సంగమ స్నానం చేశాడని ఫలితం వేస్తారు. ఒక్క సత్పురుషుడు కానీ కనపడితే జీవితంలో ఆయన వంకను వీలా చూస్తే ఆ రోజున గంగా స్నానం చేసిన ఫలితం వేస్తారు, పాపం పోతుంది. కల్పతరువు దగ్గరికి వెళ్ళి నిలబడిన పుణ్యం ఇస్తారు. అందుకే అప్పటి వరకు ఏ కోరిక నీకు తీరలేదో అది తీరుతుంది, మనసులో ఉన్న పరితాపం పోతుంది, చంద్రబింబం దగ్గర కూర్చుంటే ఉన్న చల్లదనం మనసులో వస్తుంది. మూడు ఇవ్వగలిగిన వాడు ఒక్కడే, ఒక్క సత్పురుషుడు. ఆయన ఇద్దామనుకుని తిరగడు, ఈశ్వరుణ్ణి నమ్ముకుని తిరుగుతూ ఉంటాడు. అందుకే సత్పురుషుల యొక్క సహవాసం అంత గొప్పది, వాళ్ళ కోసం భగవంతుడు వెంటబడి తిరుగుతూ ఉంటాడు. తులసీదాస్ గారు చచ్చిపోయిందని తెలియక ఒక వ్యక్తిని బ్రతికున్నాడనుకుని బ్రతికున్నాడన్న మాటతో మాట్లాడారు, టక్కుని లేచి కూర్చున్నాడు. పాదుషాకి చెప్పారు, ఓ చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించగలవుట, ఏది నా దగ్గర కూడా ఒక చమత్కారం చెయ్యి అన్నాడు. నేను చెయ్యను, నేను అన్నమాట రాముడు నిజం చేస్తాడు, నాకు వాటితో సంబంధం లేదన్నాడు తులసీదాస్ గారు. అలాగా కొరణాలతో కొట్టండి, ఎందుకు చేయడు అన్నాడు. భటులు వచ్చి కొరణాలు పట్టుకుని కొట్టబోయారు, ఇలా చేతులు ఎత్తారు, అంతే కోట బురుజుల మీద ఎక్కడ చూసినా కోతులు వచ్చి కూర్చున్నాయి మహోగ్రంగా. ఒక్కొక్క కొరడా చెయ్యెత్తిన వాడిని రెండేసి కోతులు పట్టుకున్నాయి. హడిలిపోయి పాదుషా సింహాసనం విడిచిపెట్టి పారిపోయాడు కోటలోకి. అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు. అంత శక్తివంతమైంది హనుమాన్ చాలీసా. సత్పురుషుడికి ఆపద కలిగితే పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు, కాపాడుకుంటాడు. అందుకే అటువంటి సత్పురుష సహవాసమును విడిచిపెట్టవద్దు. ఎవరో ఒక సత్పురుషుడితో ప్రయత్నపూర్వకంగా సహవాసం పెట్టుకోండి, ఆయన వెంట తిరగడం, ఆయన మాటలు వినడం నేర్చుకోండి. సత్పురుషుడు అని నేను అన్నప్పుడు ఆయన శరీరంతో ఉన్నారా లేదా అన్న దాంతో కూడా సంబంధం లేదు. ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఒక అభినవ విద్యాతీర్థ మహాస్వామి, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇటువంటి వారు చెప్పినటువంటి ఉపన్యాసాల సంకలనమైన పుస్తకాలు కూడా సత్పురుషులే. ఆయన పుస్తకం చదువుతున్నాననుకోండి, ఆయన మాటలు చదువుతున్నానంటే ఆయన నా దగ్గర కూర్చుని నాకు చెప్తున్నట్టే. నిరంతరం నేను ఆయన మాటలు చదువుకుంటూ ఉంటాననుకోండి, ఎప్పుడూ నాతో మహాస్వామి వారు కలిసి నడుస్తూ ఉంటారు. నేను ఎప్పుడూ చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి చెప్తున్నాననుకోండి, ఆయన పుస్తకాలు చదువుతుంటే నాతో కలిసి ఆయన తిరుగుతున్నట్టు. మహాపురుషుల యొక్క గ్రంథములను చదవడం మర్చిపోవద్దు, ఆర్షవాంగ్మయాన్ని విస్మరించవద్దు. వ్యాసకృతమైనటువంటి గ్రంథములు వ్యాసుడు మనకు అందుకే ఇచ్చాడు. వ్యాసుడు లేనినాడు వాంగ్మయము అంధకారము. వేద విభాగం చేసి 18 పురాణములనిచ్చి 4 పురుషార్థముల సమన్వయమైనటువంటి మహాభారతాన్ని ఇచ్చి జాతికి కన్ను తెరిపించిన వాడు వ్యాసుడే. అటువంటి వ్యాసప్రోక్తమైనటువంటి పుస్తకాలు చదవడం మానవద్దు. మీ ప్రయత్నం లేకుండా మీ మనసు పవిత్రమైపోతుంది, భగవంతుణ్ణి పట్టుకుంటుంది. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, అందుకే నైమిషారణ్యంలో ఋషులందరూ వెళ్ళి వచ్చినటువంటి సూతుణ్ణి అడిగారు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కలియుగంలో అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములు ఇవ్వియు చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము, ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో ఏది చదువుకోవాలి, ఈ కలియుగంలో ఏది రక్షిస్తుంది, అటువంటిది మాకు చెప్పండి అని అడిగారు. వెంటనే భాగవతం చెప్పాడు సూతుడు. 7 భాగవతం చదువుకోమంటారు, భాగవత సప్తాహం చేయండి అంటారు. అంటే దాని ఉద్దేశ్యం 7 భాగవతం అంతా చదవమని కాదు, బతికున్నంతకాలం భాగవతం చదువుతూనే ఉండాలి. 7 ఎంత గొప్పవాడైనా పుట్టడానికి, ఎంత గొప్పవాడైనా శరీరం విడిచిపెట్టడానికి 7 ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని. ఆయన దేశాలు ఏలినవాడండి అంటే చచ్చిపోవడానికి ఇంకో రోజు లేదు. చాలా గొప్పవాడండి అంటే పుట్టడానికి ఇంకో రోజు లేదు, ఉన్నవి 7. అందుకని భాగవతం సప్తాహం అంటే బతికున్నంతకాలం భాగవతం చదువుకో. భాగవతం చదువుకోవడం కలియుగంలో సమస్త పాపముల నుండి
విముక్తి పొందడానికి సాధనం. అందుకే ఈ కలియుగమందు మానవులు అని అడిగారు ఋషులు. అటువంటి భాగవత గ్రంథాన్ని చదివితే మీ ప్రమేయం లేకుండా మీ మనసు భగవంతుడి దగ్గరికి ఎడుతుంది. అది భాగవతం గొప్ప. మీరు ప్రయత్నపూర్వకంగా పెట్టక్కర్లేదు. మీకు తెలిసి కానీ తెలియక కానీ, నవ్వుతూ కానీ సరదాగా కానీ భాగవతం చదవండి, మీ మనసు ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ కృష్ణ భగవానుడు దశమస్కంధం లీలలు చదువుతూ ఉంటే అందున బాలకృష్ణుడి యొక్క లీలలు, అందుకే దశమస్కంధంతో మొదలు పెడతారు భాగవతం చదవడం. ఆ చిన్ని కృష్ణుడి యొక్క లీలలు చదువుతూ ఉంటే మీరు ఆంతరమైనటువంటి వేదాంతం తెలుసుకుని చదవండి, తెలుసుకోకుండా చదవండి, మనసుని పట్టుకుంటుందండి. ఎన్ని లీలలు చేశాడండి మహానుభావుడు. పుడుతూనే ఓయమ్మనీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగుమన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి. ఇంట్లో పిల్లలకి పాలులేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజక్షి. వారిల్లుసొచ్చి కడవల దోరంబుగ నీయి త్రాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి ని పెద్దవాదయ్య సతి ఆడంజని మీగడ పెరుగోడక నీసుతుడు త్రావి ఒక ఇంచు కథా కోడలి భూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఇన్ని వారిల్లుసొచ్చి పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటునరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఒక్కొక్క చోటికి వెళ్ళేవాడు, వెన్నంతా తినేసేవాడు. అత్త కోడలు కలిసి ఎవరికి పెట్టేవారు కాదు, తినేసి కోడలు మూతికి వెన్న రాసి పారిపోయేవాడు. అత్తగారు పొద్దున్న లేచి ఖాళీ కుండలు చూసి కోడలు ముచ్చనుచు అత్త కొట్టెలత అంగి, రాత్రి నువ్వే తినేసావు వెన్నని చెప్పి అత్త కోడల్ని కొట్టేది. దాచుకోవడం గొప్ప కాదు, పెట్టుకోవడం గొప్ప. త్యాగే నైకే అమృతత్వమానసోహు నేర్పాడు. ఎన్ని లీలలు, మీకు లోపలర్థం తెలియనివ్వండి తెలియకపోనివ్వండి, ఆ బాలకృష్ణుడి చేష్టితములు చదువుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. అంతవరకు ఎందుకంటే ఆయనకి స్నానం చేయడం జరిగితే చాలు, ఎంత మురిపంగా ఉంటుందో నిజంగా. ఆ చంటి పిల్లాన్ని తీసుకురావడం, పడుకోపెట్టడం, ఆయనకి నీళ్లు పొయ్యడం, ఆయన వీపు రుద్దడం, ఆయన ఒళ్ళు తుడవడం, ఆయన్ని జోలపాడడం, ఆయన్ని పడుకోబెట్టడం, పసిపిల్లాడిగా కృష్ణ భగవానుడు చేసినటువంటి వృత్తాంతాల మీద మహానుభావులందరూ కూడా ధ్యానం చేస్తూ ఉండిపోయారు. మామూలుగా కాదు, వ్యాసుడి గారి వ్యాస భగవానుడి కన్నా పోతనగారు, పోతనగారి కన్నా మధుసూదన సరస్వతి, మధుసూదన సరస్వతి కన్నా లీలాశుకుడు, ఎంతమందు ఆ బాలకృష్ణుడి యొక్క లీలలు తలుచుకొని సమాధిలోకి వెళ్ళిపోయారు. ఒకడికన్నా ఒకడు, ఒకడికన్నా ఒకడు ఎన్ని అనుభవించారు, ఎన్ని దర్శనాలు పొందారు. ఈ మాట అన్నాను కాబట్టి ఒక విషయం చెప్తాను. లీలాశుకుడు ఎంత గొప్పగా అనుభవించాడంటే, బాలకృష్ణుడు ఎవరికి దొరికేవాడు కాదు, దొంగతనం చేసి పారిపోయేవాడు. భాగవతంలో లేదు కానీ ఒక చోట చెప్తారు, ఒక తల్లి ఏం చేసిందంటే ఎలా అయినా పట్టుకుందామని కుండ ఉట్టికెట్టి ఉట్టికి గంటలు కట్టింది. ఇప్పుడు వచ్చి కుండ ముట్టుకుంటే గంటలు అవుతాయిగా, పట్టుకోవచ్చు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు అని. పీటలు వేశాడు, అవి వేశాడు, ఇవి వేశాడు, పైకి ఎక్కాడు, చూశాడు ఎలా పోనీ కుండ కమ్మం పెడదామంటే గంటమవుతుంది. ఆలోచించాడు, ఓ నేను పరాత్పరుణ్ణి పరిపూర్ణావతారన్న మాట ఏది కాదంటుంది, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. మా మోగడం మానేసి దానికి కుండ కన్నం పెట్టాడు. చక్క తాను మిగిలిన వాళ్ళందరికీ ముందు పెట్టి కానీ తాను తినడు ఎప్పుడు, అందరికీ పెట్టాడు. ఆ కర్ణ చారలతో ఇలా పట్టుకుని తను ఇలా తినబోయాడు. గణగణగణగణగణ మోగి హుషి మీ తిహుర్తనమా, మోగద్దన్నాను ఎందుకు మోగారన్నాయి. అంటే గంటలు అన్నాయి, వాళ్ళకి పెట్టావు మేము మోగలేదు, ఇప్పుడు నువ్వు తింటున్నావు, భగవంతుడికి నైవేద్యం పెడితే మోగడం మాకు అలవాటు, గంట కొడతారు, అందుకని మోగాం. ఎంతమంది మహాత్ములు ఎంత అనుభవించారు. లీలాశుకుడు ఒక చోట అంటాడు, ఒక గోపిక చాలా తెలివైంది, గడుసు గోపిక, ఎలా అయినా పట్టుకుందాం కృష్ణుడు అనుకుంది. అనుకుని కుండ దాచలేదు, వెన్నకుండ తెచ్చి తలుపులు బార్లా తెరిచి అక్కడ పెట్టింది. ఎలాగో ఎత్తుకుపోతాడు ఎక్కడ పెట్టినా. ఇప్పుడు వస్తే ముందు పిల్లలందరికీ పెడతాడు, పెట్టేటప్పుడు చెయ్యి అంతా వెన్న అవుతుంది, అడుక్కెళ్ళే కొద్దీ తీయాలి కదా, మరి మో చేయి వరకు అంటుకుంటుంది. ఆఖరణ తను తిందామనుకుంటాడు, పట్టుకుంటాడు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు, అమ్మకి అప్పచెప్తాను పట్టుకెళ్ళి అని ఈవిడ తలుపు చాట్ట నుంచి కుండ అక్కడ ఎట్టింది. రాణి వచ్చాడు, అటు ఇటు చూశాడు, ఆయనకి తెలియదు సర్వజ్ఞుడు, ఫాల్ ఇన్ లైన్, అందరూ వరుసలో నించోండి అన్నాడు. మెల్లిగా ఒక్కొక్కడికి తీసి పెట్టాడు, ఒక్కొక్కడు తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ దొంగతనంగా లైన్లోకి రావడం అలా ఉండవు అక్కడ,
వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోయారు. చూశాడు, మళ్ళీ చెయ్యిలా పెట్టి ఆఖరణ తీసి తను ఇలా తినబోతున్నాడు. టక్కన వచ్చి పట్టుకుంది, ఆ దొరికాడు రా అనుకుంది. ఇప్పుడు దొరికిపోయిన తర్వాత పిల్లలు భయపడాలి కదా, వెంటనే ఇలా వదిలిపించేసుకుని అదేంటి వదిలేయండమ్మా వదిలేయండమ్మా ఏదో తప్పు అయిపోయింది అనాలి. ఏమనలేదు, ఇలా చూశాడు. అదేంటి ఇంత దొరలా ఇలా చూస్తున్నాడని ఆవిడ అసలు ఏమంటాడో చూద్దాం అని కస్తంబాల అంది. అబ్బాయి ఎవరు నువ్వు అంది. ఆయన అన్నాడు బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఈయన పేరు చెప్పడం మానేసి ఆయన పేరు ఎందుకు, ఇంట్లో ఉన్నవాడి పేరు బలానుజ అంది. ఆవిడంది ఓహో కిమిహతే మన్మందిరాశంకయా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఇలా చూసి ఓ మా ఇల్లు అనుకున్నాను మీ ఇల్లా. కిమిహతే మన్మందిరాశంకయా యుక్తం తమన్నవనీ తపత్ర వివరే హస్తం కిమద్ధం యసేహే మాత కంచన వత్సకం మృగయితం మాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. అయ్య బాబోయ్, గుండెలు తీసిన బొంటు మా ఇల్లు అనుకున్నావా, అందుకు వచ్చావా, మీ ఇల్లని తెలియ కాదని తెలియలేదా అని ఆవిడంది. సరే కుండలో చెయ్యెందుకు పెట్టావు అంది. ఆయన అన్నాడు ఏమిటమ్మా ఊరికే ప్రశ్నల మీద ప్రశ్నలు కాసేపు మాట్లాడకుండా ఉంటావా, మా ఇంట్లో దూడ ఒకటి పారిపోయింది కుండలో ఉందేమో అని చెయ్యి పెట్టి తిప్పి చూస్తున్నాను, నువ్వు అలా అరిస్తే దూడ బయటికి దూకి పారిపోతే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి పట్టుకుంటాను, కాసేపు మాట్లాడకు అన్నాడు. అయ్య బాబోయ్, దూడ కుండలో దూరిందా, ఇంత తెగింపాన ఆవిడ చెయ్యి వదిలేసి ఇలా అంది, పొరిగితూ పారిపోయి. గోపిక తెల్లబోయేటట్టుగా మాట్లాడినటువంటి ఆ చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక అన్నాడు లీలాశకుడు.